గణవరం శాసనసభ్యుడు వలనే రంజమోహన్ గారు కుక్కలు వస్తారు వీళ్ళు ఎదురుతారు పిచ్చి కుక్కల్ని నేను ఏదో కట్ చేస్తాను నేను రకరకాలుగా ఏదో మాట్లాడింది మీడియా ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ గారిని మీకు చెప్పేది ఈ నియోజకవర్గంలో దాదాపు 2008 నుంచి మేము ఈ గణవరం నియోజకవర్గ రాజకీయాలు చాలా యాక్టివ్ అంటే దాదాపు 14 సంవత్సరాలు వంశీమోహన్ గారు ఏం చెప్తారు నేను 16 సంవత్సరాల నుంచి గణవరం నియోజకవర్గంలో నేను యాక్టివ్గా ఉన్నాను వివిధ కార్యక్రమాలు చేస్తాను డాక్టర్ గారు ఏంటి 4 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో యాక్టివ్ నేను 16 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నా నేను 3 ఎలక్షన్లు చూశాను నాకు డాక్టర్ గారు అవసరం లేదు ఇంకోరు అవసరం లేదు నా అంతకు నేను చేయగలను నేను ఎవరితో కానీ కట్టిస్తాను ఎవరు ఒకైనా నేను విరుగుదీస్తాను నేనేంటో చూపిస్తాను లేకపోతే నేను ఇప్పటి నుంచి నేను ఎవరు వదిలేదు నా సంగతి చూస్తాను అని రకరకాల మాటలు అట్లానే అభ్యంతరం ఏం లేదు ఇక్కడ కూడా ఎవరు తగ్గేవాడు ఎవరు లేడు ఈ మాటలు మాట్లాడితే నీకంటే 4 గంటలు చేసేవాళ్ళం ఆ గడ్డ మీద పుట్టించుకున్నాను నేను కూడా నువ్వు ఎక్కడైతే వెళ్ళి కూలి పని చేసావు అనంతపురం జిల్లా పెనుగొండ దగ్గర పెనుగొండ నియోజకవర్గంలో మేము అదే రాయలసీమలో మేము పుట్టి పెరిగినాం మాకు ఉంటుంది పౌరుషం మాకు తెలుసు ఏంటనేది నీ అవాకులు జవాకులు ఇక్కడ బెదిరేవాడు ఎవరు లేడు నీ గోరు తల దించేవాడు ఎవరు లేదు నువ్వు బెదిరిస్తే ఓ మేము భయపడిపోయి ఇంట్లో ఏదో మూల కూర్చొని లేక చూలో పూ పెట్టుకుని లేదంటే చేతులు గాలి వేసి కూర్చోలే ఇక్కడ నువ్వు దేనికైనా సిద్ధమంటే మేము దానికి సిద్ధంగానే ఉన్నాం మేమేమి ఎక్కిపోయేవాళ్ళం కాదు కానీ ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇంత ఓర్పు సహనం ఉండడానికి కారణం నాకు ఒకటే మా నాయకుడికి ఎటువంటి మచ్చ రాకూడదు మా ప్రభుత్వానికి ఎటువంటి మచ్చ రాకూడదు ఉద్దేశంతోనే ఇన్ని రోజులు డాక్టర్ గారు కానీ మా కుటుంబ సభ్యులందరం కూడా చాలా సహనం ఓర్పుతూ ఉన్నాం నువ్వు నిన్న ఓర్పు సహనం గురించి మాట్లాడావు 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఓర్పుగా ఉన్నా మీరు ఎన్ని మాట్లాడినా నేను ఉన్నా ఇప్పటి నుంచి పడనని నువ్వేంటయ్యా ఓర్పు సహనం చూసేది 13 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మొదలుపెట్టిన రోజు నుంచి పార్టీ స్థాపించిన రోజు నుంచి దాదాపు 40 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ రాజశేఖరికి కుటుంబంతో సన్నిహితం ఉండే కుటుంబాలు మాది నువ్వేంటి మా చెప్తా సహనం ఓర్పు అనేది ఒక్కసారి సహనం ఓర్పు అనేది మా దగ్గర నుంచి నువ్వు ఊహించుకోలే కూడా నీ పరిస్థితి ఎలా ఉంది గుర్తుపెట్టు ఏదో డాక్టర్ గారిని ఇంకోటి మా కుటుంబాన్ని బెదిరిస్తాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బెదిరిపోయేవాడు లేదు డాక్టర్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ గణవరం నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక కారణంతో ఓపికగా సహనంతో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూస్తే ఉన్నారండి మళ్ళీ మళ్ళీ నువ్వు ఎటువంటి అవాకులు చవాకులు బెదిరిస్తాడు భయపడేవాడు లేనేది లేడని మరొక్కసారి ఈ మీడియా మిత్రుల ముందు మీ గురించి చెప్పండి గ్రంథాలు చాలవు బైబుల్ కురాన్ చాలవు నా గురించి గ్రంథాలు కాదు బైబుల్ కాదు భగవద్గీత కాదు పురాణాలు కాదు మాదంతా ట్రాన్స్పరెంట్ బుక్ మాదేముంది మా జీవితం మేమేమైనా అక్రమాలు చేసేవాళ్ళమా ఎరచంగం దోలేవాళ్ళమా గ్రావ్యం దోలేవాళ్ళమా లేకుంటే అక్రమ లేఅవుట్లు తీసుకునే వాళ్ళమా ఏంటి మా గురించి చెప్పేదానికి మేము ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళము మా కుటుంబంలో దాదాపు 20 మంది వైద్యులు ఉన్నారు మేము వైద్యం చేసేవాళ్ళము ఏముంటుంది మా గురించి నీ బ్లాక్మెయిలింగ్ నీ బెదిరింపు మళ్ళా మళ్ళా చెప్తున్నా ఏం భయపడేవాళ్ళం కాదు మేమందరము కూడా మనుషులకు వైద్యం చేసేవాళ్ళం నువ్వు ఏంటంటే జంతువులకు వైద్యం చేసేవాళ్ళు కాబట్టి నువ్వు అందరు జంతువులు మాది ప్రవర్తిస్తే అందరు పడతారేమనుకుంటున్నారు ఎవరు పడేవాళ్ళు మళ్ళా మళ్ళా చెప్తే గణవరం నియోజకవర్గంలో నువ్వు బెదిరిస్తే బెదిరేవాడు భయపడిస్తే భయపడేవాడు లేడు మేమేం జంతువులం కాదు అందరూ మనుషులు మా అందరికి ఆత్మాభిమానం ఉంటుంది ఆత్మగౌరవం ఉంటుంది వైఎస్ఆర్ తరఫున నేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం నిర్ణయిస్తే మీరు దానికి కట్టుబడి ఉండవు మొదటి రోజు చెప్తాను కదా ఇక్కడ సీటు గురించి కాదు కొద్ది గొడవ అంతా ఇది పెద్దలా చిన్నలా మనిషిలా ఆడాలా మొగాలా యోని పడితే నోటికి ఏది వస్తే అది వాగుతావా నీకు ఇదే నా సంస్కారం నేను తెలుగుదేశంలో నువ్వు మాకు మా నువ్వేమంటావు చంద్రబాబు స్కూల్ అంటున్నా నవ్వుతాడు ఎవడన్నా రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో ఉన్న రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు నవ్వుతాడు మేము చంద్రబాబు స్కూల్ అంటే నవ్వుతాం మేము పుట్టి పెరిగిందంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మేము పెరిగిన వాళ్ళం తప్పితే నీలాగా ఊసలవల్లిలాగా రంగులు మార్చేవాళ్ళం గంట గంటకు మాటలు మార్చేవాళ్ళం రెండు గంట గంటకు అపచితులాగా అయిపోతుంటాను మేమేం చేస్తాం ఆ వైద్యం కావాలంటే ఎక్కడన్నా మంచి వైద్యం కావాలంటే ఈ ప్రపంచంలో ఎక్కడన్నా మంచి హాస్పిటల్ మీరు వెళ్ళి చూపించుకోవచ్చు విదేశాలకు వెళ్ళి చూపించుకోవచ్చు
అంతేగాని మేమేదో భయపడిపోయి మేమేదో మేమంతా మేము కూడా పుట్టి పెరిగి రాల్సిన వాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతంలోనే మేము పుట్టాం, ఆయనతో పాటు నచ్చేవాళ్ళమే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మా జీవితం ఉన్నంత కాలం, మా ఊపిరి ఉన్నంత కాలం, మా వంశ తరాలు ఉన్నంత కాలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం.